నరేంద్ర మోదీ ప్రభుత్వం మరియు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరకు కాలినడకతో వస్తామని మొక్కుకున్న బీజేపీ అభిమానులు వారి కోరిక తీరడంతో నేరెళ్ల మండలం గుగ్గిరాల గ్రామం నుంచి 22 మంది బీజేపీ అభిమానులు పాదయాత్రగా కొండగట్టు బయలుదేరారు. ఈ సందర్భంగా మార్గ మధ్యలో వారు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని పార్టీలకు కాలం చెల్లిందని, మరో 50 సంవత్సరాల వరకు బీజేపీ మాత్రమే దేశాన్ని పాలిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాది కుమిరాల గ్రామం, ఎర్రగడ్ల మండల్, నిజామాబాద్ జిల్లా. 2019 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు అఖండ విజయం సాధించాలని, అలాగే నిజామాబాద్ పార్లమెంట్లో ధర్మపురి అరవింద్ గారు భారీ మెజార్టీ సాధించాలని మా స్వగ్రామమైన పాటి మీది ఆంజనేయ స్వామిని మేము మొక్కవడం జరిగింది. మీరిద్దరు కనుక భారీ మెజార్టీతో గెలిచినట్లయితే కాలినడక వచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటామని మేము మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పొద్దున 45-46 డిగ్రీల ఎండని కూడా లెక్క చేయకుండా 22 మందిని కలిసి పాదయాత్రగా బయలుదేరినాము. ఈ కురుట్ల పట్టణానికి వచ్చేసినాక సత్యం అన్నగారు మాకు ఘన స్వాగతం పలికారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అన్నగారు చెప్పినట్టుగా ఏ యుద్ధం కూడా ఉండదు. భారతదేశంలో ఇంకా 50 సంవత్సరాలైన ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. అన్నిటికీ కాలం చెల్లింది. ప్రజలందరూ గుర్తిస్తున్నారు దేశం కోసం ఏ పార్టీ పనిచేస్తుంది, జాతి కొరకు ఏ పార్టీ పనిచేస్తుంది, ధర్మం కోసం ఏ పార్టీ పనిచేస్తుందని. ఒక్క మిగిలేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఖచ్చితంగా ఈరోజు ప్రజలు నిరూపించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు పండినా 200 సీట్లు రావు, 150 సీట్లు రావన్నా కానీ ఇంకా గతం కంటే ఇంకా స్థానాలు ఎక్క గెలుచుకొని 300 MP సీట్లు గెలుచుకొని అఖండమైన మెజార్టీ నరేంద్ర మోడీ గారికి కట్టబెట్టిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.